ನಿಮ್ಮ ಈ ಮಧ್ಯಕಾಲಂ ಎಪ್ಪುಡು మన ఇరు రాష్ట్రాల్లో కానీ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వ్యతిరేకంగా నిరసన తెలిపింది మేమైతే చూడలేదు. నిన్న దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు చలో విజయవాడ వీళ్ళు నిరసన చేయడానికి కానీ రాష్ట్రంలో పర్మిషన్ లేదు. వాళ్ళు ఎక్కడ కానీ అఘాయితాలు చేసేవాళ్ళు కాదు. టీచర్లు, ఉద్యోగాలు, బాధ్యత కలిగిన వ్యక్తులు, చదువుకున్న వ్యక్తులు, వాళ్ళు ఏది చేసినా ఎంతో డీసెంట్ గా చేస్తారు. వాళ్ళని కానీ నిరసన తెలుపుకునే పరిస్థితి లేనటువంటి రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ లేనటువంటిగా ఆపరేషన్ జరుగుతా ఉంది, అంచవేయబడడం జరుగుతా ఉంది రాష్ట్రంలో. ఇది మంచిది కాదు. ఈరోజు వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు. ఎంప్లాయీస్ బస్సులో పోతా ఉంటే బస్సులు ఆపి పోలీస్ స్టేషన్ కడతారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ వ్యాన్లు ఆపేస్తారు. ఏంటండి ఏం జగన్మోహన్ రెడ్డి అంటే ఏమన్నా ఈ ప్రపంచానికి ఏమైనా మూలాక ఏంది నియంత్రణ? ప్రజలు ఒక సానుభూతితో ఒకసారి ఇస్తాము అంటే వచ్చిన వ్యక్తి, ఒకసారి అవకాశం ఇవ్వమంటే వచ్చిన వ్యక్తి, ఈరోజు ఆ ఎంప్లాయీస్ ఎవరైతే పూర్తిగా మనసు పూర్తిగా ఒక మార్పు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచి మార్పు తెస్తాడు అని నమ్మి, వాళ్ళకి ఇచ్చిన హామీని బట్టి నమ్మి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేయడంలో ప్రత్యేకమైన పాత్ర వహించారు వాళ్ళందరికీ ఒప్పుకునేది. ఈరోజు వాళ్ళని ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసుకోవడం పైన కానీ కలికిరణం లేనటువంటి మహానుభావుడు మన ముఖ్యమంత్రి టెండరింగ్ చెప్పాడు. మీరు అందరికి తెలుసు పోలవరం అంటే రివర్స్ టెండరింగ్ అని. ఎక్కడైనా ఎక్కడ డబ్బులు వస్తాయంటే రివర్స్ టెండరింగ్. అక్కడ ఈరోజు రివర్స్ పిఆర్సీ. బహుశా భారతదేశంలో ఎక్కడైనా ఇట్లాగ పే రివిజన్ జరగలేదండి. జోబీ నుంచి డబ్బులు పోయే పే రివిజన్ ఎక్కడ జరగలేదు. ఎప్పుడు దాని ఇంక్రిమెంట్ వస్తాయి కానీ జోబీ నుంచి పోయే డబ్బులు ఎప్పుడు రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వారం రోజులు నేను చేస్తానులే, నేను చేస్తానులే జగన్ రెడ్డి చెప్పింది. ఎక్కడ పోయిందా సిపిఎస్? వారం రోజుల్లో రద్దు చేస్తానే సిపిఎస్ రద్దయిందా? మీకు ఏం రద్దు చేశారంటే ఆయన సిసిఏ రద్దు చేశారు. సిసిఏ వచ్చి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. ఏమండి సిపిఎస్ రద్దు చేయమంటే వీళ్ళ పైన వీళ్ళకు వచ్చే అరాకురా వచ్చే సిసిఏ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అంటే మామూలుగా టౌన్ లో ఉద్యోగం చేసే వాళ్ళకి సిటీస్ లో ఉద్యోగంకి ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు అక్కడ ఖర్చులు పెరుగుతాయి. ఒక టౌన్ లో కన్నా నగరంలో ఖర్చులు ఎక్కువ, నగరం కన్నా మహానగరంలో ఖర్చులు ఎక్కువ. కాబట్టి ఆ సిసిఏ అలవెన్స్ ఉండింది ఎంప్లాయీస్ కి నగరాల్లో మహానగరాల్లో పనిచేసేవాళ్ళకి. అది కట్ చేశారు. ఇది ఎంత చేదస్తుంది చూడండి, ఎంత మూర్ఖత్వం చూడండి. వాళ్ళు డబ్బులు తగ్గిస్తున్నావు బాబు అంటే కావాలని తగ్గిస్తారు. చింతామణి నాటకం తగ్గి తీసేస్తారు, రద్దు చేస్తారు. ఎంత ఎంత మీరు చూడండి, వాళ్ళు జీవితము ప్రాణాలు కొన్న కరోనాలో కష్టపడి ఎంప్లాయీస్ అంతా పనిచేశారు. వాళ్ళకి వాళ్ళ జీతాలు ఏం మీ జోబిలో నుంచి ఇస్తున్నావా లేదా మీ ఇడుపు పై నుంచి ఇస్తావా, మీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇస్తావా, మీ సాక్షి నుంచి ఇస్తావా? ఎవరండి అతను? స
సజ్జనారావు రామకృష్ణారెడ్డి సలహాదారు పెట్టుకొని మన ఏం చెప్పాడు, జగన్ రెడ్డి పొరుగు కాదు తీసింది, ఈ రాష్ట్రం పొరుగు తీశాడు సజ్జన. మాకు తెలియదు, లెక్కలు తెలియదు, ఇంత అవుతాయని తెలియదు, ఖజానా ఖాళీ అయిపోతుందని తెలియదు, పని చేయించుకున్నప్పుడు తెలీదా, ఓట్లు వేసుకున్నప్పుడు తెలీదా. ఈరోజు సిపిఎస్ వచ్చింది, చాలా మంది ఇంకా అర్థమవుట్లే, వీళ్ళు బయటకు రోడ్ల పైన అంతమంది వస్తే కానీ ఈ రోజు కామన్ ప్రజలకు అర్థమవుతుంది. ఏంటి వీళ్ళు టీచర్లేంటి ఇద్దరు, ఏదో ఏం చదువు లేని వాళ్ళకి చేసినట్టుగా అనుకుంటున్నాడు. ఇతని చదువు చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళు మేధావులు, మేధావులు రాష్ట్రానికి ప్రజలకు సర్వీస్ చేస్తున్న వ్యక్తులు. నేను ఆలోచన జగన్మోహన్ రెడ్డికి గతంలో ఓటేసినంత వేశారు, అది ఒక్కొక్కరికి ఉండే స్వేచ్ఛ, నమ్మారు వేశారు, వేశారు మోసపోయారు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు సిపిఎస్ వల్ల, రివర్స్ సిపిఎస్ వల్ల మీరు చూడండి, అయ్యారు ఫిట్మెంట్ ఎప్పుడు కానీ ఎక్కడ కానీ అయ్యా అన్న ఫిట్మెంట్ ఎక్కువ. ఈరోజు అయ్యారు 27% అయితే ఫిట్మెంట్ 23%, 4% తక్కువ. ఈరోజు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అంటే ఇది ఏదో నేను ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది ప్రజలకి, మన కోసం అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగస్తులు, టీచర్స్, మన బిడ్డలకు చదువు చెప్పే టీచర్స్, వాళ్ళకి కష్టమైనప్పుడు వాళ్ళ బాధ మనం తీర్చకపోయినా వాళ్ళ బాధ ఏమి తెలుసుకొని మనం వాళ్ళకి తగిన వాళ్ళు చేసే పనిలో సహాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మామూలుగా అయ్యార్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తారో అప్పటి నుంచి క్యాష్ బెనిఫిట్స్ ఆ రోజు నుంచే ఆ వ్యక్తికి రావాలి. ఉదాహరణకి ఈరోజు మీరు చూస్తే అయ్యార్ వచ్చి 2019 అయ్యార్ని ఫిక్స్ చేశారు, 1/7/2019 అయ్యార్ని ఫిక్స్ చేశారు, ఎంత 27% ఫిక్స్ చేశారు. అయితే మీకు పిఆర్సి ఎప్పటి నుంచి చేస్తున్నాడంటే ఈరోజు 1/4/2020 గ్యాప్ వచ్చి 9 నెలలు. ఈ 9 నెలలు ఒక మనిషి జీతానికి 27% 9 నెలలు మోసం చేసేసింది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 27% అనౌన్స్ చేసింది రోజు ఎప్పుడు, 1 జూలై 2019. ఆ 27% ఇంప్లిమెంటేషన్ ఆ రోజు నుంచి, ఇంప్లిమెంటేషన్ డేట్ కానీ కాకుండా 1/4/2020 నుంచి ఇంప్లిమెంట్, ఆ రోజు నుంచి రిట్రాస్పెక్టివ్ ఆ రోజు నుంచి క్యాష్ బెనిఫిట్ రావాలి అందరికి. కాబట్టి ఉదాహరణ ఈరోజు ఒక వ్యక్తికి ఒక 37,000 బేసిక్ పే అనుకోండి, 37,000 రూపాయలు అతనికి వచ్చే బేసిక్ పే, దానిపైన 27% అంటే 10,000 రూపాయలు 9 నెలలకు ఎంతైంది, 90,000 రూపాయలు ఊరికనే 9 నెలలు. ఏ రోజైతే అయ్యారు కన్ఫామ్ అయిందో ఆ రోజు నుంచి కాకుండా, మీకు April 1 నుంచి ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క వ్యక్తికి 30,000 పే ఉండే వాళ్ళకి 90,000 రూపాయలు పోయింది. దీని వల్ల ఊరికే ఇంకోటి, ఇప్పుడు మనకు 27% ఇచ్చాడు, దీని మళ్ళా 27% చేస్తే మనిషికి ఫిట్మెంట్ కానీ 27 చేస్తే మనిషికి ఈరోజు ఒక 30,000 రూపాయలు వస్తాయి. ఈరోజు సగటున 3 ఇంక్రిమెంట్లు తగ్గిపోతున్నాయండి, ఈ రివర్స్ పిఆర్సి వల్ల ఒక వ్యక్తికి 3 ఇంక్రిమెంట్లు తగ్గిపోతున్నాయి. తన సర్వీస్ లో 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఒక ఎంప్లాయీ, ఒక సర్వీస్ లో తన సర్వీస్ లో 10 లక్షల రూపాయలు 3 ఇంక్రిమెంట్స్ పోతున్నాయి. అదే కాదు, అందరూ అన్ని రాష్ట్రాల్లో 5 ఇయర్స్ కి ఒకసారి పిఆర్సీ పెడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 10 సంవత్సరాలకు పిఆర్సీ పెడుతున్నారు, 10 సంవత్సరాలు. మీరు ఇంకోటి దాన్ని అర్థం చేసుకోవాలి, ఈరోజు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ సర్వీస్,
AQOP అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ సర్వీస్. ఇది ఏంటంటే ఎవరో 15 సంవత్సరాల ముందు రిటైర్ అయిపోయి ఉంటారు, 15 సంవత్సరాల ముందు ఉండే జీతం ఎక్స్ జీతం ఉంటుంది, దానికి తగిన రిటైర్మెంట్ వస్తుంటుంది బెనిఫిట్ ఫ్యామిలీ పెన్షన్. అయితే ఇప్పుడు పెరిగిన పరిస్థితులు, ఖర్చులు పెరిగిపోయి ఉంటాయి, దీని అన్నిటికీ ప్రభుత్వం 10th పే రివిజన్ కమిషన్, భారతదేశంలో 10th పే రివిజన్ కమిషన్ 15% పెంచండి వాళ్ళకి వచ్చే పెన్షన్ కి అని చెప్తే దానికి వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసు ఉండే వ్యక్తికి అంటే 62కు రిటైర్ అయితే రిటైర్ అయిన ఒక 8 సంవత్సరాల తర్వాత ఆయనకి ఇచ్చే డబ్బులకి ఈ రోజు జరిగే ఖర్చులకి తేడా వచ్చేసి ఉంటుంది. అప్పుడుండే ఖర్చుకి ఇప్పుడుండే ఖర్చుకి, అప్పుడు 2000 రూపాయలు రెంట్ లో ఉండింటాడు, ఈ రోజు 10 రూపాయలు రెంట్, 10,000 రూపాయలు 5,000 రూపాయలు రెంట్ కట్టాలి, ఖర్చులు పెరిగి ఉంటాయి. దానికోసం 15% పెంచండి 70 సంవత్సరాల వయసు వాళ్ళకి అని కేంద్రం 10th పే రివిజన్ రికమెండ్ చేస్తే జగన్ రెడ్డి గారు తెలివిగా ఇక్కడ ఏం చేశారు తెలుసా, 70 వయసు నుంచి 80కి పెంచేశారు. దాన్ని ఇస్తాను నేను 15% ఇస్తాను, 80% వాళ్ళకి ఇస్తాను. అవ్వా తాతలు 70 సంవత్సరాల వయసు వాళ్ళకి ఇవ్వాల్సిన 15% డబ్బులు మీరు గతంలో చూసుంటారు పాదయాత్రలో, అవ్వాలకి తాతలకి ముద్దులు పెట్టిందే పెట్టాడు, ముద్దులు పెట్టిందే పెట్టాడు. ఈరోజు 80 సంవత్సరాలకి ఇస్తున్నాడు, 10 సంవత్సరాలు ఆ వయసులో 10 సంవత్సరాలు 70 నుంచి 80 మోర్టాలిటీ ఎంత ఉంటుందండి, 70 నుంచి 80కి ఎంతమంది ఉంటారండి, ఏదో 40 నుంచి 50 50 నుంచి 60 అంటే మోర్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది, 70 నుంచి 80 సంవత్సరాలకు ఎంతమంది ఉంటారండి, వాళ్ళకి ఇచ్చే వాళ్ళ జీవాల డబ్బులు కానీ తీసుకుంటున్నా. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఒక్కొక్క వ్యక్తికి 1,00,000 రూపాయలు నష్టపోతున్నారు ఎంప్లాయీస్. మేము ఎవరైతే మా ఎంప్లాయీ సోదరులు, ఎవరైతే మా గురువులు, మాకు చదువు చెప్పిన వాళ్ళు, మాకు సహకారాలు చేసిన వాళ్ళు, మాకు సర్వీసెస్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఇదే కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా వీళ్ళు చేసే ఏదైతే నిరసనలు ఉన్నాయో, వీళ్ళు చేసే ఏదైతే పోరాటం ఉందో దానికి పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం. వాళ్ళు ఏమంటే అడగట్లేదు, వాళ్ళు ఏదో ఇక్కడ రైతులాగా కాదు ఏది చెప్పి ఏదైనా ఏమార్చడానికి, చదువుకున్నవాళ్ళు నీకు నాకు చదువు చెప్పిన వాళ్ళు. ఈరోజు మేము చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ పైన నిలబడాలి. మాట తిప్పను మడమ తిప్పను అనే లేబుల్ని ఆయన సొంతం చేస్తూ ఉన్నాడు, దానిపైన నిలబడు అని మేము అందరం దాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ ఉద్యోగ సంఘాల నాయకులకి ఉద్యోగస్తులకు అందరికీ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి సంపూర్ణంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా మీ పోరాటం ఎట్లాగా చేయాలనుకుంటే మేమందరినీ మా ప్రతి కార్యకర్త నాయకుడు మీకు సహాయ సహకారాలు అందిస్తామని కానీ పూర్తిగా మద్దతు ఇస్తామని కానీ తెలియజేస్తాము. మర్చిపోయాను, అసలు ఒక కమిటీ వేశారు అశుతోష్ అన్నారు, వాట్ హ్యాపెన్ టు దట్ రిపోర్ట్, ఎందుకు బయటపెట్టట్లేదు, ఎవరు మీ తాత ఆస్తి ఎందుకు బయటపెట్టట్లేదు, వాళ్ళందరికీ ఒక కమిటీ వేసి వాళ్ళు నివేదిక నాపెట్టి పెట్టుకోవాల్సిన అవసరం ఏంది, హిపోక్రసీ అయిపోయి ఉన్నాడు మన ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఒక హిపోక్రసీ అయిపోయింది, మనసులో ఒకటి బయట ఒకటి, చూపించేది ప్రేమ లోపలో ద్వేషం. ఇది కరెక్ట్ కాదు, ఆ అశుతోష్ శర్మ చేసిన మిశ్రా చేసిన రిపోర్ట్ బయటపెట్టండి, లెటర్ నో. ఈ అన్ని పక్కన పెట్టరా, నువ్వేమైతే ప్రామిస్ చేసావో ఎన్నికల ముందు అది చెయ్యి, వేరే ఏం డిస్కషన్ వద్దు.